సంతోషంగా చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు రాత్రి నన్ను ప్రేరేపించాడు. మీలో కొందరు చేసే ప్రార్థన వల్ల దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. చాలాసార్లు మీ ప్రార్థన ఒక వలయంగా మారి సేవకుణ్ణి కాపాడింది, మీ పిల్లల్ని కాపాడింది, సమాజాన్ని కాపాడింది. అనేక మందిని మీ ప్రార్థన కాపాడింది, అంతే. ఇంకా కాపాడుతుంది, మీరు ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి. మీరు చేతులు ఎత్తడం మానేరా, ఖచ్చితంగా ఆ రోజు డేంజర్ జోనే, ఖచ్చితంగా ఆ రోజు మీరు సమస్యలో ఉన్నట్టే. మన మధ్య కరోనా వచ్చినప్పుడు రెడ్ జోను, ఆరెంజ్ జోను, గ్రీన్ జోను, ఉదయాన్నే లేచి కుటుంబం కోసం, తన కోసం, సేవకుడైతే సంఘం కోసం ప్రార్థన చేసేవాడు ఏ జోన్లో ఉన్నట్టు తెలుసా? ఓ, మీరు చెప్పేశారు, నేను చెప్పకముందే. కొంచెం అటు ఇటుగా సూర్యోదయమో లేకపోతే ఇంకో దయమో ఏదో ఒకటి అయిన తర్వాత ఉదయాన్నే లేచి, ప్రభువా కాపాడుతండి, నీకు స్తోత్రం అయ్యా, నువ్వు కాపాడకపోతే చచ్చిపోతాను తండ్రి, నీ కాపుదల నాకు కావాలయ్యా అని దేవుడి దగ్గర కొంచెం లేటుగా, కొంచెం అటు ఇటుగా ప్రార్థన చేసుకుంటున్నాడు. మొత్తానికి టైం అటు ఇటు చేసుకుంటున్నాడు. అందుకే ఇతను ఆరెంజ్ జోన్లో ఉన్నాడు. ఏ జోను? ఈ సేవకుడు ప్రార్థన చేయట్లేదు. రోజు మొత్తం మీద ఎప్పుడు ఆత్రం స్తోత్రం ఆమె అని అంటున్నాడు. ఆ కుటుంబంలో ఆ వ్యక్తి ప్రార్థన చేయట్లేదంటే మీరు, మీ కుటుంబం, మీరు, మీ సంఘం రెడ్ జోన్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ జోన్లో ఎవరున్నారో, ఆరెంజ్ జోన్లో ఎవరున్నారో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ లైవ్లో ఏకీభవించే వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ జోన్లో ఉన్నారు. ఏ జోను? గ్రీన్ జోన్లో ఉన్నోడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు, ఎటైనా చేయొచ్చు, స్వేచ్ఛగా తిరగచ్చు. ఆ రెడ్ జోన్లో ఉన్నోడు ఇంటి దగ్గరికి మనల్ని వానివ్వరు, అవునా? ఈ శాతపడి కట్లేసినట్టు పిచ్చి కంపేసి బూడిద పోసి, బూడిద అంటే ఇది వింటుంది, బీషింగ్ పౌడర్ వేసి ఆ మధ్యలో రాకుండా ఉంటే, ఆ రెడ్ జోన్లో ఉన్నోడికి సైతానగాడు వేసుకున్న ప్రొటెక్షన్ అన్నమాట అది, వాడేసేది. అంటే జస్ట్ అట్లా పోల్చుకున్న, అంటే ఇప్పుడు అధికారులు అట్లా అంటాం అంటే మీరు అలా అనమాకండి, జస్ట్ పోలికి చెప్తున్నా, ఏదో ఉదయాన్నే కాబట్టి కొంచెం హాస్యంగా అట్లా మాట్లాడాను. సైతానగాడు వేసుకుంటాడు అనమాట. ఇతను నావాడండి, మా బ్రదరు, ఎవరు రావట, దోతలు రాకుండా అడ్డేసుకుంటాడు అనమాట. ఏంది మరి, బిడ్డ హాయిగా పనుకుంటున్నాడు, మీరు కదిలియకూడదు, పనుకున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు, కదిలి మాకండి వెళ్ళండి అని ఎవరైనా దేవుని బిడ్డలు, ఆత్మీయులు, దోతలు అటు పోకుండా ఆపుతుంటాడు అనమాట కంచి వేసుకొని. ఇటుపక్క ఆరెంజ్ గ్రీన్ జోన్లో ఉండి ప్రేయర్ చేసుకునే వాడికేమో దేవుడు కంచె వేస్తాడు. ఏ దురాత్మ శక్తి అటువైపు రాకుండా పరిశుద్ధాత్ముడు కాపాడుతూ ఉంటాడు. ఈరోజు దేవుని మహాకృప అంటే ఈరోజే కాదులేండి, మీలో కొంతమంది ఉదయాన్నే లేచి దేవునికి మర్ర పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందరు ఇదిగో ఈ కోపకు వస్తారు. ఈరోజైతే గుండె మీద చేసుకొని నిబ్బరంగా ధైర్యంగా యోబు గనక యుద్ధ భూమిలో అడుగు పెట్టినట్టు పెట్టొచ్చు. ఎందుకంటే మనకు ముందు దేవదూతులు బయలుదేరారు, మన కార్యాలను సఫలపరచడానికి ఆయన పూనుకున్నాడు, అంతే. హల్లెలూయా. నీకు ముందుగా నా దూతను పంపుతానన్నాడు. ఈరోజు మరి ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, మీరు పూనుకునే కార్యాల్లో కొన్ని సఫలపరచబోతున్నాడు దేవుడు, మెట్టగానున్న స్థలాలను చదును చేయబోతున్నాడు దేవుడు. దేవదూతలు బయలుదేరారు. విశ్వాసం ఉంటే చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం.